ఉల్లాసానికి విద్యతో పాటు క్రీడలు శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పోర్చుగల్ సర్పంచ్ తన్నీర్ గౌతమ్ రావు అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోర్చుగల్ గ్రామ యువత ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. పోర్చుగల్ ప్రాథమిక వ్యవసాయ చైర్మన్ తన్నీరు బాపురావు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని గ్రామంలో యువత క్రీడా కార్యక్రమాలు చేపట్టిన తమవంతు సహాయ సహకారాలు అందజేస్తామని వారు అన్నారు. రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ యువత క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోలాకృష్ణ, ఎంపీటీసీ బాలకిషన్, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. మండల్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన కష్టమైన విషయం దీన్ని ఇక్కడ ప్రశాంతంగా మరి అందరూ కలిసి దీన్ని నిర్వేయంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పోతుగల గ్రామ యువత ఆధ్వర్యంలో ఇక్కడ కబడ్డీ పోటీలు ప్రారంభమై నుంచి ముందుకు తీసుకుపోతామని మరి ఒకసారి మా పోతుగల గ్రామ యువతకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. పోతుగల గ్రామ పేదరాజు అందరికీ, కృష్ణవాడ మండలం పేదరాజు అందరికీ కూడా దగ్గరలో శుభాకాంక్షలు. పోతుగల గ్రామంలో యువత అన్నీ అందులో ముందుకుండాలని చెప్పేసి కూడా విద్యా చదువుడు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కోటాలో కూడా మంచి మంచి వాళ్ళు సీట్లు కానీ ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ కోటా ద్వారా కూడా అన్ని రంగాల్లో కూడా ముందుండాలని చెప్పేసి యువతను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పోతుగల గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని పోతుగల్ యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ ముస్తాద్ మండల స్థాయిలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. యువత కూడా ఇంకా స్పోర్ట్స్లలో ముందుండాలని ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు